హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ క్విక్ అండ్ ఈజీ తెలంగాణ స్పెషల్ స్నాక్ కొబ్బరి గారెలు. ఆంధ్రాలో చెక్కలు అంటారు, తెలంగాణలో వీటిని గారెలు అని అంటారు. ఇవి చెక్కలు కాదండి, స్టిల్ చెక్కల లాంటి ఆకారం, పూరీ లాంటి పొంగుతో బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, నోటికి కమ్మగా, మనసుకు తృప్తిగా ఉంటాయి. చేయడం కూడా చాలా తేలిక, క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఈ లాక్డౌన్ అప్పుడు చాలా హెల్ప్ అవుతుంది కూడా. పైగా ఇవి 3-4 రోజులు నిలవ కూడా ఉంటాయి. లెట్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 ఇంచ్ అల్లం తరుగు వేసి మెత్తని పేస్ట్గా చేయండి. ఇప్పుడు 1/4 కప్పు నీళ్ళని మరిగించండి. నీళ్లు మరిగాక పక్కనుంచేయండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకోండి. ఇందులో తాజా 1/2 కప్పు పచ్చి కొబ్బరి సన్నని తురుము, అల్లం పచ్చిమిర్చి ముద్ద, సాల్ట్ వేసి బాగా కలపండి. ఆ తర్వాత మరిగించుకున్న వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ముందు స్పూన్తో కలుపుకుని ఆ తర్వాత చేత్తో కలుపుకుంటే వేడి మీదే కలుపుకోవచ్చు. పిండి వేడి మీదే బాగా కలపాలి, అప్పుడే పిండిలో జిగురొచ్చి గారెలు విరగవు. పిండిని పూరీ పిండి మాదిరి గట్టిగా కలుపుకోవాలి. ఆ తర్వాత పాలిథీన్ షీట్ మీద 2-3 బొట్లు నూనె వేసి దాని మీద చిన్న పిండి ముద్ద ఉంచి చేతులు కూడా నూనెతో తడి చేసుకుని పూరీలంతా పలచగా చేత్తో ఒత్తుకోవచ్చు, లేదా మీరు పూరీ ప్రెస్లో కూడా ఒత్తుకోవచ్చు. ఏది ఏమైనా నూనె పూసిన పాలిథీన్ షీట్స్ నూనెతో ఉన్న చేతులతో ఒత్తుకుంటేనే విరగవు. ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో గారెలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకోండి. ఆ తర్వాత తీసి పక్కనుంచుకోండి. ఈ గారెల్లో ఎక్కడైనా చిన్న రంధ్రం పడినా పొంగనే పొంగవు. ఇవి చెక్కల మాదిరిగా గట్టిగా ఉండవు, సాఫ్ట్గానే ఉంటాయి, 3 రోజులు నిలవ కూడా ఉంటాయి. చాలా ఈజీ కదా, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.